తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు మేము నాస్తికవాదులం అని చెప్పుకుంటూ నాస్తికవాద మీటింగ్లను పెట్టుకుంటూ హిందూ దేవీ దేవతల్ని పరమ అసభ్యకరంగా దూషించడం ముఖ్యంగా హిందువులు పరమ పవిత్రంగా పూజించే 41 రోజులు పవిత్రంగా దీక్ష తీసుకుని దుర్వ్యస్తాలకు దూరంగా ఉండి ఖాళీ పుత్తికాళ్ళతో నడుస్తూ కట్టికినేలపై సైనించి కఠినమైన నియమాలు పాటిస్తూ పరమ పవిత్రంగా జీవిస్తూ హరిహర పుత్రుల పుత్రుడైనటువంటి భగవాన్ అయ్యప్ప భక్తులను కించపరిచే విధంగాను హిందూ సమాజాన్ని కించపరిచే విధంగాను మాట్లాడినటువంటి బైరి నరేష్ మరియు సరస్వతీ మాతని తనకు తన చిత్తవచ్చుడు దూషించినటువంటి రైజర్ల రాజేష్ అనే అతను వాళ్ళు ఇష్టవచ్చినట్టుగా దూషించడం వాళ్ళకి కొంతమంది హేతువాద సంఘాలు అనుకునే వాళ్ళు హిందూ ద్వేషులు భారత ద్వేష ద్వేషులు ఈ ముసుగు వేసుకుని ఈ హిందూ దేశాన్ని ఈ భారతదేశాన్ని ఏ విధంగా అయినా కించపరచాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అంబేద్కర్ గారి ఫోటో వెనకాల పెట్టుకుని చేశారు. అంబేద్కర్ గారు ఏమి నాస్తికుడు కాదు, ఆయన పరమమైనటువంటి దేశభక్తుడు, భారతదేశ భక్తుడు, హిందూ దేశ భక్తుడు. అటువంటి భక్తి కలిగినటువంటి మహానీయుణ్ణి వెనకాల ఫోటో పెట్టుకుని అంబేద్కర్ని వారు అవమానించారని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నారు. ఆయన రాజ్యాంగంలో ఏ మతాన్ని దూషించకూడదని, అన్ని మతాల్ని సమానంగా గౌరవించాలని, నీ యొక్క స్వేచ్ఛ నీ వరకే తప్ప నీ మతాన్ని ఆచరించుకోవడంలే తప్ప పరమతాన్ని దూషించడం కోసం కాదని ఆయన స్పష్టంగా రాజ్యాంగంలో రాస్తే ఆయన ఫోటో వెనకాల పెట్టుకుని హిందూ మత దూషణలు, హిందూ దేవతల్ని అసభ్య పదజాలంతో దూషించడం ఇవన్నీ చేస్తూ ఉన్నారంటే వాళ్ళు అంబేద్కర్ గారిని అవమానించారని చెప్పేసి ఆ విధమైన కేసు కూడా వాళ్ళ మీద పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నారు. ఇటువంటి వ్యక్తులని ఆ యొక్క హిందూ సమాజం అంతా కూడా వెంటాడి తరిమి వాళ్ళందరినీ తరిమి తరిమితే వాళ్ళు పరిగెత్తికెళ్ళి జైలులో దోకున్నటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం వాళ్ళని రక్షిస్తోంది, వాళ్ళు రక్షించడం కుదరదు. వారి మీద ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పీడీ యాక్ట్ పెట్టి జీవితాంతం జైల్లో మగ్గేలాగా చేయాలని చెప్పేసి యావత్ హిందూ సమాజం తరఫున, అయ్యప్ప స్వామి భక్తుల తరఫున మేము ఈ రావులపాలెం గ్రామంలో ప్రగతి భారత ట్రస్ట్ మరియు అయ్యప్ప దీక్షాదారులు, అయ్యప్ప సేవా సంఘాల తరఫున హిందూ సంఘాలందరూ ఏకస్థులమై దీనికి నిరసన తెలియజేస్తా ఉన్నాము. వెంటనే ఎంఆర్ఓ గారు మా దగ్గరికి వచ్చి ఈ యొక్క విరోధ పత్రాన్ని తీసుకుని కలెక్టర్ గారి ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించి మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంతో ఒత్తిడి తీసుకొచ్చి ఈ విధమైన మనోభావాలు దెబ్బతినడం కారణంగా మహారాష్ట్రలో కూడా శాంతి భద్రత క్షీణించే పరిస్థితి ఉంది, దేశవ్యాప్తంగా కూడా శాంతి భద్రత క్షీణిస్తాయి. కాబట్టి వాళ్ళిద్దరి పైన ఇంతటి కల్లోలన కారణమైన పని పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పేసి మన ప్రభుత్వం వాళ్ళపైన
ఒత్తిడి యాత్ర దేశ సందేశం మేము చేపట్టాం ఎంటనే ఎంఆర్ఓ గారు మా బైర్ నరేష్ అనే వ్యక్తి రైజర్ రాజేష్ అనే వ్యక్తి వీరిద్దరూ కూడా నాస్తిక సంఘాల ముసుగులో హిందూ దేవీ దేవతల్ని దూషించడం జరిగింది. వాళ్ళు అత్యంత తీవ్రమైన మనం నోటుకొని చెప్పుకోలేని పదజాలంతో వాళ్ళు దూషించారు. వాళ్ళు నాస్తిక సంఘాల పేరు చెప్పుకుని హిందీ దేవీ దేవతను దూషిస్తూ భారతదేశాన్ని అవమానించారు, హిందూ దేశాన్ని అవమానించారు, రాజ్యాంగంలో సర్వమత సమానత్వ